అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు ఆశీర్వాదంతో, మరియు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అలాగే మా పిసిసి అధ్యక్షులు శ్రీమతి షర్మిలారెడ్డి గారు వారి యొక్క ఆదేశాలతో ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొవ్వూరు నియోజకవర్గంలో ప్రచారం చేయడం జరుగుతుంది. ఎంపీ అభ్యర్థిగా శ్రీ గిడుగు రుద్రరాజు గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను నియమించిన అధిష్టానానికి మీ అందరి సముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతే ఉందో అది మేము ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలకు చేర్చే దిశగా మేము పయనిస్తున్నాం. ఈరోజు కొవ్వూరు నియోజకవర్గంలో టౌన్లో విజయ విహార సెంటర్ దగ్గర నుంచి మార్కెట్ వరకు కూడా ప్రచారం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు. మేము వెళ్తుంటే కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ రావాలి అనే ఒక నినాదం అయితే ప్రజల నుంచి వినిపిస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వటం ఖచ్చితంగా ఖాయం. ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఇది పేద మధ్యతరగతి వరకు ఉపయోగపడే మేనిఫెస్టో. మహాలక్ష్మి పథకం ద్వారా సంవత్సరానికి 1,00,000 రూపాయలు ప్రతి మహిళ అకౌంట్లోకి వేయటం జరుగుతుంది. మొదటి తారీఖున, నెలలో మొదటి తారీఖున 8,333 రూపాయలు వారి అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. అలాగే పెన్షన్, ఈరోజు పెన్షన్ చూస్తున్నా, భార్యకు వస్తే భర్తకు రాదు, భర్తకు వస్తే భార్యకు రాదు. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే భార్య భర్తలిద్దరికి కూడా, వయసు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నెలకు 4,000 రూపాయలు పెన్షన్, వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉపాధి హామీ పథకాన్ని పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వరకు కూడా 270 రూపాయలు కూలీ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ కూలీ రేటు 400 రూపాయలు పెంచడం జరుగుతుంది. ఆ 270 రూపాయలు కూడా సమయానికి ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు ప్రభుత్వంలో చూస్తున్నాం. ప్రాంతీయ పార్టీల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, రాష్ట్రానికి చేసింది ఏమి కూడా లేదు. ప్రత్యేక హోదా తేలేకపోయారు, పోలవరం పూర్తి చేయలేకపోయారు, కనీసం రాజధాని కూడా తెచ్చే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో లేదు. టీడీపీకి ఒకసారి అవకాశం ఇచ్చారు, వైసీపీకి ఒకసారి అవకాశం ఇచ్చారు, ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి నేను కొవ్వూరు నియోజకవర్గం నుంచి కోరుతున్నాను. అభివృద్ధి ఏదైనా చేస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది. ఈ రోజు పేదవాళ్ళందరూ కూడా బ్యాంకులకు వెళుతున్నారంటే కారణం ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఇచ్చిన అవకాశంతో ఈ రోజు మేము అంత బ్యాంకులకు వెళ్ళి లావాదేవీలు జరుపుకుంటున్నాం. అప్పుడు ఆ రోజు నుంచే కాంగ్రెస్ పార్టీ పునాది వేయటం జరిగింది. ఈ రోజు మనం ప్రశాంతంగా బ్రతుకుతున్నాం అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మత విద్వేషాలతో రెచ్చగొడుతున్న బీజేపీ పార్టీని చూస్తున్నారు. అలాగే అన్ని మతాలను సమానంగా చూసే కాంగ్రెస్ పార్టీ విధానాలు కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. మణిపూర్ లో జరిగిన విషయాలు తెలుసు, ఎలా అయితే దాడి చేశారో, క్రిస్టియన్స్ మీద ఎలా అయితే దాడి చేశారో తెలుసు. అలాగే పురంధరేశ్వర గారు గత 4 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆవిడ ముస్లిం రిజర్వేషన్స్ తీసేస్తానంటున్నారు, ముస్లిం రిజర్వేషన్ తీసేస్తారు, రాజ్యాంగాన్ని మార్చేస్తానంటారు, వాళ్ళు ఏమైనా చేస్తారు. కాబట్టి విజ్ఞులైన ప్రజలందరూ కూడా ఆలోచించండి, ఆలోచించి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మనమందరం గెలిచినట్టు. మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, 2 ఓట్లు కూడా హస్తం గుర్తుపై వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.